హాయ్ స్వాతి గారు వెల్కమ్ టు ఏకం మాయాసిక్ థ్యాంక్ యూ మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ అచీవింగ్ యువర్ డ్రీమ్ మీ డ్రీమ్ని అచీవ్ చేయటం ఒక ఎత్తు అయితే దాంట్లో టాపర్ అవ్వటం ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ నేను నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయినందుకు ఒక నిజంగానే ఒక డ్రీమ్లా ఉన్నింది బట్ అది రియలిస్టిక్ అనడానికి నాకు కూడా ఒక ఫ్యూ మినిట్స్ టైం పట్టింది ఫైనలీ నేను మా ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు రిజల్ట్స్ వచ్చిన రోజు ఎలా ఫీల్ అయ్యారు అసలు అట్మాస్ఫియర్ ఎలా ఉంది రిజల్ట్స్ వచ్చే టైంలో మా హస్బెండ్ మా అత్తమ్మ మావయ్య వాళ్ళ అందరం కలిసే మా ఇంట్లో ఫస్ట్ చాలా సేపటి అంటే మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది ఈరోజు రిజల్ట్స్ రిజల్ట్స్ అని సో వెయిట్ చేస్తూ ఉన్నాము సరిగా టిఫిన్ లేదు లంచ్ చేయట్లేదు అంటే ఆకలి ఆకలి అసలు అనిపించట్లేదు ఫైనలీ ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది చైర్మన్ సార్ టాప్ ఫైవ్ చదివారు సో టాప్ ఫైవ్ చదివిన తర్వాత ఐ వాస్ లైక్ ఓకే మేబీ నాకు నేను ఎక్స్పెక్ట్ చేసిన డిప్యూటీ కలెక్టర్ రాదేమో సమదర్ ఏదో ఒకటి వస్తాయి అన్నట్టు ఎందుకంటే ఉన్నదే థర్టీన్ పోస్ట్లు అందులో ఫైవ్ అయిపోయాయి సో మిగతా సెవెన్లో ఎయిట్లో నేను ఉంటానో లేదో అని అనుకున్నా ఆ టైంలో అంటే అనౌన్స్మెంట్కి తర్వాత ఫుల్ రిజల్ట్స్ అవుట్ చేయడానికి మధ్యలో అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఉనింది మ్యామ్ ఈ గ్యాప్లో ఏం చేయాలో అర్థం కాలేదు ఫైనలీ ఆ లిస్ట్ చూసుకున్న తర్వాత లిస్ట్లో నా నెంబర్ చూసి ఇంకా ఆ రోజు పడిన కష్టం అంతా ఇంకా అంతా మర్చిపోయాను మేడం ఎన్ని ఇయర్స్ పడిన కష్టం అంతా మర్చిపోయారు సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరితో ఆ టైంలో ఉండడం వాళ్ళ హ్యాపీనెస్ని నేను డైరెక్ట్గా చూడగలిగాను గుడ్ సో ఇప్పుడు అందరికీ ఒక అపోహ ఉంటుంది స్వాతి గారు అంటే కాలేజ్లో టాప్ అవ్వాలి లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అప్పుడే మనం ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు అని ఒక గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్లో చదివి మీరు క్లియర్ చేయగలిగారు సో ఎలాంటి సజెషన్స్ ఇవ్వగలరు అలాంటి స్టూడెంట్స్కి మ్యామ్ ఈవెన్ నాకు కూడా ఉండేది ఎందుకంటే ఐఐటీస్ ఐఐఎం అలా చదివిన వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ తర్వాత వాళ్ళ అనాలిసిస్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది బిక్స్ స్టార్టింగ్ నుంచి స్టాండర్డ్ అనేది ఆ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉండడం వల్ల గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో వాళ్ళు చాలా ముందు ఉంటారు అనే ఫీల్డ్లో ఉండేదాన్ని నేను కూడా బట్ నేను నా స్కూలింగ్ నుంచి అప్ టు కాలేజ్ పి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అంతా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివింది ఏం చేశారు మ్యామ్ మీరు అది ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫ్రమ్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి మ్యామ్ సో నా ఎడ్యుకేషన్ మొత్తం గవర్నమెంట్లో చదవడం వల్ల స్టాండర్డ్ ఎడ్యుకేషన్తో పాటు అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడము నలుగురిలో మాట్లాడడం ప్రజెంట్ డేస్లో చూస్తున్నాం కార్పొరేట్ స్కూల్స్లో చదువుతూ ఉన్నా ఓన్లీ స్టడీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ నలుగురిలో మాట్లాడడం అసలు ఫార్వర్డ్ రావడం రావడానికే చాలా మంది బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు సో వీటన్నిటిని ఓవర్కమ్ అవ్వగలిగాను అంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ మ్యామ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఒక ప్రతి స్టూడెంట్ మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది మ్యామ్ వాళ్ళలో ఏం చేయగలరు వాళ్ళు అనేది స్కూల్ టీచర్స్ నుంచి కూడా వాళ్ళు గెస్ట్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటారు నా విషయంలో కూడా స్టార్టింగ్లో నేను కూడా బ్యాక్ బెంచెస్ లాగా ఉండేదాన్ని అంటే సరిగా చదవకుండా లేదు చదవగలుగుతారు నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని మా స్కూల్ టీచర్స్ స్పెషల్లీ నాగజ్యోతి మ్యామ్ అని మ్యాథ్స్ టీచర్ ఉండేవాళ్ళు మ్యామ్ నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందన్న విషయం మేడం చెప్పే వరకు నాకు తెలియదు సో దాని తర్వాత అంటే హ్యాండ్ రైటింగ్ బాగుంది బాగా మాట్లాడగలుగుతున్నాం ఇ ఇవన్నీ మనకు ఒక అడ్వాంటేజెస్ మ్యామ్ సో మనం ఈజీగా మాట్లాడగలుగుతాము మనకు చాలా పాజిటివ్స్ ఉన్నాయి అని మనలో మనమే పాజిటివ్ కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది ఇవన్నీ నా గవర్నమెంట్ స్కూల్స్ వల్లే వచ్చాయి సెకండ్ థింగ్ నేను గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మీడియంలో చదివాను మ్యామ్ నేను డిగ్రీ గ్రాడ్యుయేషన్ వరకు తెలుగు మీడియమే ఉంది ఓకే ఆ టైంలో తెలుగు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీడియం నన్ను చదివించడమే నా పేరెంట్స్ నాకు ఇచ్చిన ది బెస్ట్ గిఫ్ట్ అదే నాకు ఒక అసెట్ కూడా సో దాన్ని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మ్యామ్ మనం తెలుగులో చదివినప్పటికీ కూడా ఇంగ్లీష్ ఈజ్ అ గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి మినిమం ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఫర్ ఎవ్రీ వన్ నవ్ సో నేను ఇంగ్లీష్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా మినిమం ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా చదివాను సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఓన్లీ తెలుగు అని ఎక్స్క్లూజివ్కి డిపెండ్ అవ్వకుండా ఇంగ్లీష్ బుక్స్ కూడా చదువుతూ ఇంగ్లీష్ ఆ కూడా అలవాటు ఆ టర్మినాలజీకి సెమిలియర్గా ఉంటేనే అది ఈజీ అవుతుంది ప్రిపరేషన్కి యాక్చువల్గా స్టూడెంట్స్ హెసిటేట్ అవుతూ ఉంటారు టీచర్స్ని ఏమన్నా అడగాలంటే డౌట్స్ కానీ వాళ్ళ పేపర్స్ కరెక్ట్ చేయమని అడగట అడగాలన్నా కూడా సో వి హర్డ్ దట్ మీరు వెంటబడి ఇంట్రాక్ట్ అయ్యే వాళ్ళు టీచర్స్తో అని సో అది ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటారు స్టూడెంట్స్కి మ్యామ్ బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను ఈజీగా మాట్లాడగలిగా స్టాఫ్ స్టాఫ్తో నేను ఈజీగా సార్ నేను ఈ పేపర్స్ రాశాను ఇవి నా కరెక్షన్ చేసేవాడిని మనం తప్పు చేయమని అడగట్లేదు బట్ వీఆర్ నాట్ డూయింగ్ రాంగ్ మనం వాళ్ళకి సపోర్ట్ మనకు కావాలి అని మనం పర్సనల్గా వాళ్ళని అడుగుతున్నప్పుడు దిల్ కంపల్సరీ డూ ఇట్ మ్యామ్ కాకపోతే మన అలాంటి స్టూడెంట్స్ చాలామంది వాళ్ళకు ఉంటారు మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము ఐ వెరీ సీరియస్ మనం ఏదైతే ఆ ప్రాసెస్లో ఉన్నామో ఆ పర్పస్ కోసం మనం సీరియస్గా హార్డ్ వర్క్ చేస్తున్నామన్న విషయం అవతల ఫ్యాకల్టీకి అర్థమైతే వాళ్ళు కంపల్సరీగా హెల్ప్ చేస్తారు నేను కూడా స్టార్టింగ్ చాలామంది మేము బిజీగా ఉన్నాం మేము చూడలేము అనేవాళ్ళు పర్లేదు సార్ మీరు వన్ మంత్ తర్వాత ఇచ్చినా కూడా నాకు ఓకే నో ప్రాబ్లం అనేది సో ఇచ్చిన ఇన్పుట్స్ అన్ని తీసుకొని ఎస్ మ్యామ్ అంటే ఎవరి నోటి నుంచి వచ్చే ప్రతి మాట ముత్యాలే మనకు యాస్పరెంట్స్కి సో నేను అది ఫాలో అయ్యేదాన్ని ప్రతిదీ క్లాస్ లో చెప్పలేరు మనము బయట అడిగినప్పుడు వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు నా స్టూడెంట్ ముందుకు వస్తున్నాయి అంటే నేను చెప్తుంది వాళ్ళకి అర్థమవుతుంది దే ఆస్కింగ్ అని సో ఫ్యాకల్టీ కూడా ఇంకొంచెం ఎక్కువ చదివి మనని ఇంకొంచెం బాగా చెప్పడానికి ప్రయత్నిస్తారు నేను ప్రతి ఫ్యాకల్టీని పర్సనల్ గా మాట్లాడేదాన్ని ఈవెన్ వాళ్ళ వెహికల్ దగ్గర కూడా నేను వెయిట్ చేసేదాన్ని మ్యామ్ సార్ వస్తారు సార్తో నేను మాట్లాడాలి అని బట్ సార్ వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్ట్తో వన్ డే టూ డేస్ చూసుకోకపోయినా దాని తర్వాత అమ్మాయి అడుగుతుందేమో అని చెప్పి మరి కనెక్షన్ చేసి తెచ్చిచ్చేవాళ్ళు మ్యామ్ అవి నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి స్టూడెంట్స్ కూడా ఉన్న మన ఫ్యాకల్టీకి దగ్గరలో మనం ఉన్నాం చాలామంది ఆన్లైన్లో చదువుకుంటూ ఉంటారు రూరల్ ఏరియాస్లో ఉంటారు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండదు డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసే వాళ్ళు ఉండరు మ్యామ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు మన డౌట్స్ని ప్రతి ఒక్కరూ క్లియర్ చేయగలిగే కెపాసిటీ ఉంటేనే ఫ్యాకల్టీగా ఉంటారు ఆ ఉన్న మన ఎన్వైరన్మెంట్ని ఫ్యాకల్టీని మనం మన సక్సెస్ కోసం యూస్ చేసుకోగలగాలి మనం కూడా గా నేర్చుకొని చెప్పాలని మనం అడిగిన ప్రతిసారి వాళ్ళు ఒక్కొక్కసారి సారీ నాకు తెలియదు అని చెప్పినా దాన్ని మళ్ళీ చెప్తారు ఎందుకంటే నేను చెప్పలేకపోయానన్న ఫీల్ సార్ వాళ్ళలో కూడా ఉంటుంది మనకు చెప్పడం కోసమైనా ఇంకా క్లారిటీగా చదువుతారు సో ఎలాంటి మెటీరియల్ సపోర్ట్ తీసుకున్నారు మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మ్యామ్ నేను స్టాండర్డ్ బుక్స్ చదివాను తెలుగు మీడియం అవ్వడం వల్ల ఎన్సీఆర్టీ స్టార్ట్ చేశాను కానీ కంప్లీట్ చేయలేకపోయాను మ్యామ్ సగం వరకు అంటే ఎయిత్ నైన్త్ క్లాసెస్ వరకు ఎన్సీఆర్టీస్ చదివాను తర్వాత తెలుగు అకాడమీ బుక్స్ అన్నీ చదివాను మ్యామ్ అన్ని సబ్జెక్ట్స్ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీకి అన్ని తెలుగు అకాడమీ బుక్స్ చదివాను ఫస్ట్ దాని తర్వాత స్టాండర్డ్ బుక్స్ అంటే ఇప్పుడు పాలిటిక్ లక్ష్మీకాంత్ చదువుతూ ఉంటారు ఎకానమీకి అయితే సర్వే బడ్జెట్స్ చదివాను మ్యామ్ ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సి హరికృష్ణ సార్ బుక్ చదివాను సార్ దగ్గర క్లాసెస్ తీసుకున్నాను ఇండియన్ హిస్టరీ ఎకానమీకి నేను ఇండియన్ హిస్టరీ వరకు సీనియర్ సార్ దగ్గర క్లాసెస్ తీసుకున్నాను మ్యామ్ సార్ క్లాసెస్తో పాటు సార్ బుక్కే చదివాను వీటితో పాటు తెలుగు అకాడమీస్ అన్నవి చదవడం వల్ల నాకు క్లియర్ అనాలిసిస్ అనేది ఉంటుంది మ్యామ్ తెలుగు అకాడమీ బుక్స్లో మన దగ్గర తెలుగు మీడియం వాళ్ళు సోర్స్ లేదు అని ఫీల్ అవుతుంటారు బట్ తెలుగు అకాడమీస్ దాటి ఏ క్వశ్చన్ పోదు మ్యామ్ నా మెయిన్స్ ప్రిపరేషన్లో కూడా నేను తెలుగు అకాడమీ నుంచి కొన్ని కొటేషన్స్ మేడం ఇప్పుడు బాలగంగాధర్ తిల ఒక విధంగా చెప్పుకుంటారు తర్వాత గురుజాడ అప్పారావు శ్రీశ్రీ వీళ్ళతో పాటు ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ మరాఠా ఎంపైర్ గురించి మనం నేను క్వశ్చన్ రాస్తున్నాను సో మరాఠా ఎంపైర్ గురించి సర్కార్ ఆచార్య అని ఒక పర్సన్ చెప్తారు ఒక హిస్టోరియన్ వీళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు అందువల్లనే వీళ్ళొక ఎంపైర్ని స్టార్ట్ చేసుకోగలరు ఒక స్వరాజ్ అని వీళ్ళకి వచ్చింది అని సో వాళ్ళు చెప్పిన ఆ మాటల్ని నేను నా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాసుకునేదాన్ని మ్యామ్ ఇదే సెంటెన్సెస్ ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు వెతికినా కూడా వాళ్ళకి దొరకలేదు సో నాతో పాటు ఇంకొక అమ్మాయి సివిల్ స్టూడెంట్ ఉండేది నేను రాస్తున్న స్టేట్మెంట్స్ తను రాయలేకపోయేది సో తెలుగు మీడియంలో కూడా మనం వెతికితే చాలా మంచి సోర్సెస్ ఉంటాయి మేము వాటిని యూస్ చేసి ఇంకా బాగా రాయగలుగుతాం ఇంకా ఒక అడ్వాంటేజ్ ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు కొన్ని గ్రామటికల్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి వాళ్ళు అనిపించినా దాన్ని పూర్తిగా రాయలేకపోతారు మదర్ టంగ్ కాబట్టి తెలుగు మదర్ టంగ్ వల్ల కొంచెం ఎమోషనల్ గా కూడా మనం రాయగలుగుతాం ప్రతి వర్డ్కి ఇంగ్లీష్లో ఉన్న ప్రతి వర్డ్కి తెలుగులో మీనింగ్ ఉంటుంది కానీ తెలుగులో ఉన్న ప్రతి అవును ఇంగ్లీష్లో ఉండదు సో ఈ అడ్వాంటేజెస్ని మనం పాజిటివ్స్గా మార్చుకుంటే తెలుగు మీడియం వాళ్ళు ఈజీగా రాయగలుగుతారు సో ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని టర్మినాలజీ ఇంగ్లీష్లో రాయాలా తెలుగులో రాయాలా మీరు ఎలా రాశారు మెయిన్స్ ఎగ్జామ్లో పర్టికులర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ టర్మినాలజీ చాలా ఇంగ్లీష్లో ఉంటాయి సో హౌ డూ యూ మేనేజ్ మ్యామ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే ఫస్ట్ ఇస్రో ఎగ్జాంపుల్గా ఐఎస్ఆర్ఓ అని నేను ఐఎస్ఆర్ఓ అన్నదాన్ని ఇంగ్లీష్ స్క్రిప్ట్లో రాసేదాన్ని మ్యామ్ ఏదైతే అబ్రివేషన్ షార్ట్ టర్మ్ ఉందో ఆ ఇస్రో అని రాసిన తర్వాత బ్రాకెట్లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని తెలుగు స్క్రిప్ట్ లో రాసేది ఇంగ్లీష్ తెలుగు స్క్రిప్ట్ లో అంటే అక్కడ నేను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అన్నది గుర్తు కూడా రాదు కానీ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది ఆ ఇస్రో అన్న అబ్రివేషన్ లో నేను ఈజీగా గుర్తుంటుంది ఫస్ట్ ఇంట్రడక్షన్ లో అలా రాసేసి కింద ఇస్రో ఐఎస్ఆర్ ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ సో నేను అలాగే ఫాలో అయ్యాను సో టెస్ట్ సిరీస్ ఏమైనా తీసుకున్నారా ఎస్ మ్యామ్ నేను టెస్ట్ సిరీస్ రాసాను జనరల్ గా టెస్ట్ సిరీస్ అంటే ఇప్పుడు పిల్లలు ఏంటంటే టెస్ట్ సిరీస్ రాయరు అనమాట సో టెస్ట్ సిరీస్ ఎంతవరకు ఉపయోగపడతాయి ఈ ఎగ్జామ్కి మ్యామ్ టెస్ట్ సిరీస్ అన్నది క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు అన్నది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ మనలో ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది ఈ ఎగ్జామ్ రాయాలి అంటే మనం ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి అని టూ హండ్రెడ్ పర్సెంట్ మనం చేయకపోయినా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ చేయగలుగుతాం నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ అయినా చేయొచ్చు అట్లీస్ట్ వీఆర్ ట్రయింగ్ సో ఈ మనం మనం స్కెడ్యూల్ చేసుకుంటే టూ డేస్ది వన్ వీక్ అవుతుంది కానీ టెస్ట్ సిరీస్లో ఇంకొకరు మనకు స్కెడ్యూల్ చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ చదవగా మనం ఎందుకు చదవలేకపోతుంది అకౌంటబిలిటీ ఎస్ మ్యామ్ వాళ్ళు ఫైవ్ ఆన్సర్స్ రాస్తున్నారు ఫైవ్ క్వశ్చన్స్కి రాస్తున్నారు మనం టూ అటెంప్ట్ చేయగలుగుతున్నాం అంటే లోపం మనలోనే ఉంది ఇద్దరికి సేమ్ టైం ఉన్నప్పుడు దే ఆర్ రైటింగ్ బట్ మనం ఎందుకు రాయట్లేదు అన్నది సెల్ఫ్ క్వశ్చనింగ్ యూజ్ అవుతుంది మ్యామ్ వీటితో పాటు సిలబస్ ఎలా కంప్లీట్ చేస్తున్నారు నేను సెవెంటీ డేస్ ప్లాన్లు చే జాయిన్ అయ్యాను సెవెంటీ డేస్ సెవెంటీ టెస్ట్ అని సో సెవెంటీ డేస్ సెవెంటీ టెస్ట్ రాయగలుగుతానో లేదో తెలీదు బట్ రాయడానికి నా ప్రయత్నం చేయాలి ఒకవేళ మరీ మేజర్ హెల్త్ ఇష్యూస్ వస్తే వన్ టు కొంచెం ఎక్సెప్షన్ పెట్టుకున్నా అట్లీస్ట్ అందులో ఫిఫ్టీ పర్సెంట్ రాసినా నాకు బెస్ట్ థింగ్ అవుతుంది అని సో లక్కీలీ నేను సెవెంటీ టెస్ట్లు సెవెంటీ డేస్ రాశాను సో ఆ రోజు ఆ ఏ టాపిక్ ఉంటుందో ఆ ఎగ్జామ్ కోసం నేను లేట్ నైట్ అయినా చదువుకోవడము ఒక్కొక్కసారి పూర్తిగా చదవకపోయినా కూడా వచ్చి ఎగ్జామ్ రాసేదాన్ని అట్లీస్ట్ నాకు ఎంత గుర్తుంది అని ఒక అసెస్మెంట్ యూజ్ అయింది వీటితో పాటు రైటింగ్ ప్రాక్టీస్ అన్నది అవుతుంది మనము రూమ్లో కూర్చునో లేకపోతే స్టడీ హాల్స్లో కూర్చొని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే త్రీ అవర్స్ రాయం వన్ అవర్ రాసాక ఇంతే కదా నెక్స్ట్ టూ అవర్స్ కూడా ఎందుకు లే రాయడం ఎలాగో మన దగ్గర సేమ్ ఆన్సర్ ఉంది సో ఆన్సర్ చదువుకుంటూ అయిపోతుంది అన్న ఫీల్లో ఉంటాం దట్టు చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఆ త్రీ అవర్స్ కూర్చుని నేను ఎగ్జామ్ రాసేదాన్ని కరెక్ట్గా టూ టు ఫైవ్ అంటే టూ టు ఫైవ్ ఫైవ్ తర్వాత వన్ మినిట్ కూడా ఎక్కువ తీసుకునేదాన్ని కాదు సో నాకు ఎస్ మ్యామ్ అప్పుడు ఒక్కొక్కసారి నేను వన్ క్వశ్చన్ టూ క్వశ్చన్స్ అలా వదిలేసే సిచ్యువేషన్ వచ్చింది అలాంటప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్లో నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఒకటి వదిలేసిన ఆ రోజు నేను సిక్స్ వరకు కూర్చుని రాస్తే అందరికంటే బాగా రాయగలుగుతాను మంచి మార్క్స్ వస్తాయి కానీ ఇచ్చేది త్రీ అవర్స్ త్రీ అవర్స్లో మనం మనకున్న నాలెడ్జ్ అంతా చూపించాలి కాబట్టి టైం మేనేజ్మెంట్కి మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము ఎంత పోటీ ఉంది బయట మార్కెట్లో ఎంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు వాళ్ళు ఎలా రాస్తున్నారు అన్న ఇవన్నీ తెలుసుకోవాలంటే టెస్ట్ సిరీస్ అనేది మాస్టర్ మ్యామ్ సో ఇన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యారు సో మీ వీక్నెసెస్ని ఎలా కనుక్కున్నారో ఈ స్ట్రెంత్గా ఎలా మార్చుకున్నారు మ్యామ్ ఫస్ట్ థింగ్ నాకు ఒక వీక్నెస్ అంటే నేను మ్యాథ్స్లో కొంచెం డల్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల మ్యాథ్స్ నేను అందరిలాగా చేయలేను సో నాకు మ్యాథ్స్ అన్నది రాదు నాకు తెలుసు ఆ విషయం బట్ రీజనింగ్ నేను చేయగలుగుతాను అలాగనే మ్యాథ్స్లో నేను ఇప్పటికిప్పుడు రామానుజన్ అవ్వాలి అంటే అది కుదరదు బట్ కానీ మ్యాథ్స్లో ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తే ఆ ఫిఫ్టీలో ట్వంటీ ఫైవ్ ఆన్సర్ చేసినా చాలు నాకు ఎందుకంటే మ్యాథ్స్ బాగా చేసేవాళ్ళు జనరల్ నాలెడ్జ్ చదవలేరు ఏదైతే జనరల్ స్టడీస్ ఉందో ఇది చేసేవాళ్ళు అది చేయలేరు రెండూ చేసేవాళ్ళు ఆర్ అలాగే ఫెలోస్ సో నేను మ్యాథ్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా మ్యాథ్స్లో మినిమం స్కోర్ తెచ్చుకోవడంతో పాటు నేను నాకు బాగా వచ్చిన సబ్జెక్ట్స్ని ఇంకా ప్లస్ చేసుకోవడానికి చేశాను మ్యామ్ దీనివల్ల ఈ మంచి స్కోర్ రావడంతో పాటు మ్యాథ్స్లో మినిమమ్ మార్క్స్ అన్నవి మరీ నెగిటివ్ అయిపోకుండా రెండు బ్యాలెన్స్ అయ్యాయి నాకు సో నా నెగిటివ్ ఉన్నది మ్యాథ్సే దాన్ని నేను ఓవర్కమ్ అయ్యాను లక్కీగా నాకు మెయిన్స్లో మ్యాథ్స్ లేకపోవడం కూడా ఒక ప్లస్ పాయింట్ మ్యామ్ గుడ్ గుడ్ సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉంటాయి సో కరెంట్ అఫైర్స్ని ఎలా లింక్ చేసేవాళ్ళు స్టాటిక్కి ఎగ్జామ్ రాసేటప్పుడు అయినా ప్రిలిమ్స్కి అయినా మెయిన్స్కి అయినా ఎలా లింక్ చేసి రాసేవాళ్ళు ఎస్ స్టార్టింగ్లో కరెంట్ అఫైర్స్ జస్ట్ చదువుతూ వెళ్ళేదాన్ని కానీ ఎక్కడ లింక్ చేసుకోవాలి అర్థమయ్యేది కాదు అక్కడ కూడా సేమ్ ఫీలింగ్ ఎలాగో కరెంట్ అఫైర్స్ బుక్ నా దగ్గర ఉంది స్టాటిక్ బుక్ నా దగ్గర ఉంది ఇవి రెండు నేను చదువుతున్నాను కదా ఇంక ఇంటర్లింకింగ్ ఏంటి ఇదే ఇంటర్ లింకింగ్ అనుకునేదాన్ని కానీ నేను ప్రిలిమ్స్ ముందు ఏం చేశానంటే కరెంట్ అఫైర్సే కాదు ఒక సబ్జెక్ట్కి ఇంకో సబ్జెక్ట్ కూడా ఇంటర్లింక్ చేసుకోవాలి యాక్చువల్గా ఆ టైంలో నాకు సంతోష్ సార్ క్లాసెస్ చాలా యూజ్ అయ్యాయి మ్యామ్ సార్ క్లాసెస్ చెప్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ నాట్ ఫైవ్ ఒక ఇయర్ తీసుకుంటే ఈ నైన్టీన్ నాట్ ఫైవ్ ఇయర్కి ఎకానమీలో ఏమి ఇంపార్టెన్స్ ఉంది హిస్టరీ హిస్టరీలో ఏమి ఇంపార్టెన్స్ ఉంది ఇంకా ఏం ఇందులో ఉన్నాయి ఆ టైంలో ఏమన్నా మేజర్ ఈవెంట్స్ జరిగాయా అని ప్రతి సబ్జెక్టు తీసుకొచ్చేవాళ్ళు దాన్ని కాన్స్టిట్యూషన్కి అదే దాన్ని హిస్టరీకి అదే దాన్ని ఎకానమీకి లింక్ చేసేవారు మ్యామ్ ఇలా లింక్ చేయాలి అని నేను తెలుసుకున్నా తర్వాత స్టార్టింగ్లో నార్మల్గా అలా చదివి వదిలేసేదాన్ని బట్ కొంచెం నాకు నేను చదవడం ప్రాక్టీస్ అవ్వడం ఒక మినిమం నాలెడ్జ్ అన్నది నాలో గెయిన్ అయిన తర్వాత ఎక్కడ ఏ కరెంట్ అఫైర్స్ చదివినా ఒక నోట్స్లో రాసుకునేదాన్ని మ్యామ్ లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక టూ పేజెస్ వదిలిస్తాను సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను చదివిన సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అన్నీ అందులో రాస్తూ ఉంటాను అలా నేను వన్ ఇయర్ టూ త్రీ కరెంట్ అఫైర్ నోట్స్లు అయ్యాయి మ్యామ్ నాకు న్యూస్ పేపర్ చదివినా లేదా యూట్యూబ్లో వీడియోస్ విన్నా నేను రాసుకునేదాన్ని ఒక్కొక్కసారి రాసినదే రాసి రాసి నాకే బోర్ కొట్టేది రివిజన్లో ఉపయోగపడుతుంది వీటన్నిటిని నేను ప్రిలిమ్స్ ముందు మళ్ళీ చదివాను నా నోట్సే నేను మళ్ళీ చదివాను సో అది నాకు ఈజీగా గుర్తుండే ఛాన్స్ వచ్చింది మ్యామ్ స్పెషల్లీ మెయిన్స్కి ఇక్కడ రాసిన ఏదైతే మనము హిస్టరీలో లేదా పాలిటీ రిలేటెడ్ ఏదైనా కరెంట్ అఫైర్ రాసుకుని ఉంటాము ఈ కరెంట్ అఫైర్ని నేను మెయిన్స్ నా ఓన్ నోట్స్ రాసుకునేటప్పుడు సెల్ఫ్ నోట్స్ ఆ సెల్ఫ్ నోట్స్లో నేను మళ్ళీ యాడ్ చేసేదాన్ని సో నాకు ఒకే ఫ్యాక్ట్నే నా బుక్స్లో వెతికితే ప్రతి పేజ్లోనూ కనిపిస్తుంది అది అయినా నేను మళ్ళీ మళ్ళీ రాసుకునేదాన్ని ఓకే అదే దాన్ని హిస్టరీలో అదే దాన్ని పాలిటీలో సేమ్ పాయింటే రాసేదాన్ని మ్యామ్ నేను ఒకటి ఫాలో అయ్యాను మల్టిపుల్ ఫ్యాక్ట్స్ చదివి రాయడం కంటే ఒక ఫ్యాక్ట్ని మల్టిపుల్ క్వశ్చన్స్కి రాయడం అనేది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది సో నోట్స్ వెతికి మరీ సపరేట్గా నేను రాసుకోవడం వల్ల ఈజీగా కరెంట్ అఫైర్స్ ఒక్కొక్కసారి చదివేదాన్ని మ్యామ్ లైక్ ఒకే పే ఒక పేజ్లో పాలిటీకి హాఫ్ పేజ్ హిస్టరీకి హాఫ్ పేజ్ అలా రాసి మళ్ళీ అందులో షార్ట్ నోట్స్లో మళ్ళీ షార్ట్ నోట్స్ రాసుకునేదాన్ని అలా లింక్ చేసుకున్నాను సో జనరల్గా స్టూడెంట్స్ క్లాస్కి వచ్చి క్లాసెస్ వింటారు ఇంకెళ్ళిపోతారు అనమాట వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రివిజన్ అంటే మీరే చెప్పారు నేను మళ్ళీ మళ్ళీ రాసుకునేదాన్ని క్లాస్ నోట్స్లో మళ్ళీ మళ్ళీ అదే పాయింట్ రాసుకునేదాన్ని అని సో టెల్ ఇస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రివిజన్ ఎస్ మ్యామ్ ఆ ఫస్ట్ క్లాసెస్ విన్న తర్వాత మొత్తం క్లాసెస్ అన్ని ఫస్ట్ విందాము తర్వాత చదువుదాము అనే డైలమాలో ఉంటారు మ్యామ్ చాలామంది స్టూడెంట్స్ నేనేం చేసేదాన్ని అంటే ఆ రోజు క్లాస్ అయిన తర్వాత ఆ క్లాస్ నోట్స్ని మళ్ళీ వచ్చి కూర్చుని ఒక వన్ అవర్ టైం పెట్టుకున్న ఈ వన్ అవర్లో అరౌండ్ ఫైవ్ సబ్జెక్ట్స్ అయి ఉంటాయి మాక్సిమం ఫైవ్ సబ్జెక్ట్స్ అవుతాయి మ్యామ్ డే అంతా కలిపి ఒక్కొక్క సబ్జెక్ట్ హాఫ్ అన్ అవర్ అనుకున్నా ఈ హాఫ్ అన్ అవర్లో నేను రాసిన పేజెస్ అన్నీ మళ్ళీ చూసుకునేదాన్ని వన్ అవర్లో ఆ క్లాస్ నోట్స్ చూసుకుని దాని తర్వాత న్యూస్ పేపర్ దాని తర్వాత అదే సబ్జెక్ట్స్కి స్టాండర్డ్స్ బుక్స్ కూడా రెఫర్ చేసుకునేదాన్ని మ్యామ్ సో నాకు ఒకటే టాపిక్ వినడంతో పాటు నా క్లాస్ నోట్స్ అదే టైంలో ఒక స్టాండర్డ్ బుక్ ఎనీ బుక్ లైక్ తెలుగు అకాడమీ అవ్వచ్చు లేదా మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్న బుక్స్ అవ్వచ్చు ఇవి ఒకే రోజు నేను త్రీ టైమ్స్ చదవగలుగుతున్నాను దీనివల్ల నేను విన్నది ఆ అనాలసిస్తో పాటు నేను రాసుకోవడం వల్ల నాకు గుర్తుండిపోయేది మ్యామ్ దాన్ని నేను త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ కూడా నేను ఈ పేజ్లో లేదా ఈ బుక్లో నేను రాశాను అని నాకు గుర్తుండేది నేనైతే అలాగే అలాగే ఫాలో అయ్యాను మ్యామ్ మనకు ఇప్పుడే వినొచ్చాము కదా అంతా గుర్తుంది ఈజీగా ఉంది మనకు తెలిసిందే కొత్తది కాదు అని అనిపిస్తూ ఉంటుంది మనకు తెలిసినా కూడా ఒకవేళ మనకు ఆ రోజు చదవడానికి టైం లేకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం ఏం నిన్న నిన్న ఏం చదివాము అన్నది ఒక్కసారి అప్ చేసుకుంటే ఆ రోజు వినే క్లాస్ యూజ్ అవుతుంది వచ్చాము అని ఒక కంటిన్యూటీ అన్నది వస్తుంది ఆ కంటిన్యూషి కంటిన్యూషన్ అనేది ఉంటే ఒక స్టోరీ లాగా ఒక ఒక విజువల్గా మనకు గుర్తుండిపోతుంది సో మీరు జాబ్ చేస్తూ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండేది అటు జాబ్ ఇటు ప్రిపరేషన్ ఎలా మేనేజ్ చేశారు మ్యామ్ ఫస్ట్లో నేను జాబ్ చేస్తూ యాజ్ అ పోలీస్గా నేను వర్క్ చేయడం వల్ల నాకు ఒక ఒక స్కెడ్యూల్ అనే ప్రాపర్ స్కెడ్యూల్ ఉండేది కాదు వర్క్ బిజీ ఉండేది బందోబస్తులు వేరియస్ లాండ్ అండ్ ఆర్డర్ వర్క్స్తో సో నేను హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ఇలా చదివితే మనకు సర్వీస్ రావడం కష్టం ఎందుకంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చదివే వాళ్ళు ఉంటారు మనం వన్ అవర్ చదివి గోల్ రీచ్ అవ్వాలి అంటే నాట్ పాసిబుల్ అని నేను లీవ్ తీసుకున్నాను సో ఆ లీవ్ తీసుకొని నేను రావడం నా మనసులో గుర్తుంది అంటే అన్నీ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ అన్నిటినీ ఒక సాక్రిఫైస్ లాగా చేసుకుని ప్రొడక్టివ్గా యూజ్ చేయాలి ఎస్ మ్యామ్ అలా నేను లాస్ అవుతున్నాను అంటే నాకు వచ్చే ఒక అవుట్కమ్ వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది సో ఆ రావాల్సిందల్లా నాకు మంచి సర్వీస్ రావడం అని చెప్పి నేను ఎక్కడా టైం వేస్ట్ చేసేదాన్ని కాదు సో స్టడీ హాల్లో ఉండి ఇక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యాను మ్యామ్ రిలేటివ్స్ ఇంట్లో లేకపోతే బయట అక్కడ ఉన్నా కూడా మనకు కష్టం అవుతుంది అని ఎందుకంటే ఆల్రెడీ వర్కింగ్ వల్ల నేను సబ్ ఇన్స్పెక్టర్ అన్న విషయం నాకు ఎంతమందిలో ఉన్నా అది గుర్తొస్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే వాటన్నిటినీ మర్చిపోయి లైక్ మనం ఒక యాస్పిరెంట్ మనకి ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ అని మనలో ఒక కసి అన్నది ఉన్నప్పుడే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం నేను ఆల్రెడీ ఎస్ఐని ఇప్పుడు జస్ట్ ట్రై చేస్తాను ఇట్లా కొంచెం ఈజీనెస్ అనేది ఉంటే మనకు అంత కాన్సంట్రేట్ చేయలేం మ్యామ్ సో నేను హాస్టల్లో ఉన్నాను మిగతా యాస్పరెంట్స్తో కూడా మాట్లాడుతూ ఉండేదాన్ని వాళ్ళు ఎలా చదువుతున్నారో తెలుసుకునేదాన్ని ఫస్ట్లో కొంచెం కష్టం అయ్యేది బట్ ఒక స్కెడ్యూల్ ప్రకారం చదివాను మ్యామ్ అంటే నేను మార్నింగ్ ఎయిట్ నుంచి మార్నింగ్ ఎయిట్ నుంచి నేను క్లాసెస్ వినడం క్లాసెస్ విన్న తర్వాత క్లాసెస్లో కూడా చిన్న బ్రేక్ దొరికినా ఆ బ్రేక్లో న్యూస్ పేపర్ చదవడం లేదా ఏదైనా అప్డేట్స్ చూసుకోవడం అలా చేసేదాన్ని అయ్యాక మళ్ళీ నైట్ డిన్నర్ చేసిన తర్వాత నైన్ లేదా టెన్ నుంచి అప్ టు ట్వెల్వ్ వన్ వరకు చదివేదాన్ని మ్యామ్ సో ఆ టైంని కూడా యూస్ చేసుకున్నాను మనం ఓన్లీ క్లాసెస్ విన్నాం కదా సో విన్నా చదివినా ఒకటి అని లైట్ తీసుకోలేదు ఎందుకంటే నాకు ఎవ్రీ మినిట్ గుర్తొస్తూ ఉండేది అక్కడ నేను ఇంత లాస్ అవుతున్నాను వదిలేసి వచ్చాను అలా అది మైండ్లో ఉండడం వల్ల ప్రతి మినిట్ని నేను ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేశాను సో మ్యారేజ్ అయిపోయింది సో ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది జనరల్గా ఇప్పుడు చూస్తున్నాం సొసైటీలో ఆడపిల్ల అంటే జనరల్గా చదువుతున్నప్పుడే పెళ్లి చేసేయండి అని అంటుంటారు సో ఎలాంటి సపోర్ట్ ఉండేది ఫ్యామిలీ నుంచి మా పేరెంట్స్ మా మదర్ స్పెషలీ తన పేరు రత్నమ్మ సో తను వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు అంటే వ్యవసాయం పనులతో పాటు టైలరింగ్ కూడా చేస్తూ ఉండేవారు మిగతా మా ఏరియాలో నాతో పాటు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ గర్ల్స్ ఉండేవాళ్ళు నా క్లాస్మేట్స్ అందరూ ఒక్కొక్కరికి వెంటనే టెన్త్లో కొంతమందికి ఇంటర్మీడియట్లో కొంతమందికి అలా మ్యారేజెస్ అయిపోతూ ఉన్నాయి ఉన్నాయి బట్ మా మదర్ నేను కష్టపడుతున్నాను ఈరోజు సో నా నా కూతురు అలా కష్టపడకూడదు సో నేను తనని చదివిస్తాను ఎంత కష్టమైనా చదివిస్తాను అని చెప్పి తను పనికి వెళ్ళి ఆ వచ్చిన మనీతో నాకు ఫీజులు కట్టి చదివించేది మ్యామ్ దీంతోపాటు నేను ఇంకా బాగా చదవడం వల్ల టీచర్స్ కూడా మా పేరెంట్స్కి ఈ అమ్మాయి చదువు అనిపించకండి తను చాలా మంచి పొజిషన్లో ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో సో కష్టమైన చదివించండి మీకు ఒకవేళ ఇంకా అంత కష్టమైతే మాకు కూడా చెప్పండి మేము సపోర్ట్ చేస్తాము అనేవాళ్ళు సో అందువల్ల మా అమ్మ కూడా చాలా అంటే లైక్ ఈ అమ్మాయి బాగా చదువుతుందని టీచర్స్ కూడా చెప్తున్నారు సో ఎంకరేజ్ చేయాలి అన్నట్టు నన్ను పీజీ దాకా చదివించింది మా అమ్మ మదర్ అదే టైంలోనే నేను గవర్నమెంట్ స్కూల్స్లో చదవడం వల్ల ఫ్యామిలీకి కూడా కొంచెం బర్డన్ అనేది తగ్గింది ఇవన్నీ నేను చూస్తూ పెరిగాను నా బాట్ అదేంటి బాన్ అండ్ బాటప్ అంతా మొత్తం హిందూపూర్ ఏరియా విలేజ్లో ఉండడం వల్ల నా ఫ్యామిలీ పొజిషన్ ఏంటి మిగతా వాళ్ళు ఎలా ఉంటున్నారు నేను ఎలా ఉంటున్నాను గ్రౌండ్ రియాలిటీ చిన్నప్పటి నుంచే చూస్తున్నారు సో మనం ఏదైనా పే బ్యాక్ టు ద సొసైటీ లాగా నా ఫ్యామిలీకి నేను ఏదైనా ఇవ్వాలి అంటే మా మమ్మీ హ్యాపీగా ఉండాలి అంటే తన గోల్ తన డ్రీమ్ ఏదైతే ఉందో నేను దాన్ని రియల్ చేయాలి సో అలాగే నాకు సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ అనేది జాయిన్ అయ్యాను వన్స్ జాబ్ వచ్చేసింది సర్వీస్ చేసుకుంటూ ఉన్నాను మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అందరిలాగా నేను కూడా ఒక ఆర్డినరీ సబ్ ఇన్స్పెక్టర్ లాగానే సరే సర్వీస్ చేసుకుంటూ ఉందాము అన్నట్టు ఆగిపోయాను ఇంకా మంత్స్లో ఇంకా చదవాలి అని ఉన్నప్పటికీ బట్ మా హస్బెండ్తో చెప్పాను నేను ఇలా చదువుకోవాలనిపిస్తుంది నాకు అనుకున్నాను కుదరలేదు బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేటస్ ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తే నేను చదువుకుంటాను అని తనకు ఓపెన్గా మ్యారేజ్ అయిన ఒక త్రీ మంత్స్కే చెప్పాను మ్యామ్ చెప్పిన వెంటనే ఇది చాలా బెస్ట్ థింగ్ ఇది సో నేను యాక్సెప్ట్ చేస్తాను ఏముంది ఒక వన్ ఇయర్ లేదా టూ ఇయర్స్ అవుతుంది మాక్సిమం ఈ టూ ఇయర్స్ నువ్వు ట్రై చేయి దాని తర్వాత నిదానంగా ఫ్యామిలీ మనం ఫర్దర్ ప్లాన్ చేసుకోవచ్చు సక్సెస్ అనేది వస్తే మనం మంచి పొజిషన్లో ఉంటేనే కదా రేపు మన కిడ్స్ని కూడా మనం అఫోర్డ్ చేయగలుగుతాం వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అవన్నీ ఇవ్వగలుగుతాము వాటి కోసం నువ్వు కష్టపడితే మన జనరేషన్స్ అన్నీ మారుతాయి నేను సపోర్ట్ చేస్తా అని అన్నారు మ్యామ్ సో తన సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్తో పాటు మోరల్గా నాకు చాలా గైడ్ చేసేవారు ఇలా ఉండాలి ఇలా చదవాలి అన్నట్టు వీటితో పాటు మా అత్తమామ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు మ్యామ్ మా హస్బెండ్ వాళ్ళు త్రీ మెంబర్స్ అబ్బాయిలే ముగ్గురు సో ఫస్ట్ కోడల్ని నేనే అన్నట్టు కూతురైన కోడలైనా నేనే అని మా మామ మా బావగారు మరిది అందరూ ఎంకరేజ్ చేశారు మ్యామ్ వాళ్ళు ఎలా అంటే ఒక పుస్తకాల పురుగులు అంటారు కదా అలాంటి ఫ్యామిలీ అనమాట చదువుతా అంటే ఇంకా చదువు ఇంకా చదువు అని చెప్తూ ఉండేవాళ్ళు నేనే ఒక్కొక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ నాకు రెస్ట్ కావాలి ఒక వన్ డే నాకు రెస్ట్ కావాలి అంటే ఇప్పుడు కాదు అయిపోయిన తర్వాత రీచ్ దాని తర్వాత లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండవచ్చు అని నన్ను ఇంకా బూస్టప్ చేసేవాళ్ళు ఎస్ మ్యామ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా నన్ను ఇంకా బాగా చదివేలాగా చేసింది సో వి ఆల్ నో ఈ ఎగ్జామ్ అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అని అందరూ కి మెసేజ్ ఇవ్వమని అడుగుతారు ఐ వాంట్ యూ టు గివ్ మెసేజ్ టు పేరెంట్స్ ఎల్ ఎంత తో ఉండాలి పేరెంట్స్ ఎస్ మ్యామ్ ఎందుకంటే వాళ్ళు మనల్ని తొంద వాళ్ళకి తెలియదు మ్యామ్ చాలామంది పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువులేని వాళ్ళు ఉంటారు బట్ ఈ చదువుకోని వాళ్ళు ఏంటంటే మనకు వెంటనే అయిపోవాలి సిక్స్ మంత్స్ అన్నావు కదా సో సిక్స్ మంత్స్లో జాబ్ వస్తుంది మనం ఇంట్లో చెప్తాము వన్ ఇయర్లో నేను జాబ్ తెచ్చుకుంటాను అని వాళ్ళు వన్ ఇయర్ దాకా వెయిట్ చేసి వన్ ఇయర్ అవ్వగానే వన్ ఇయర్ అన్నావు కదా వన్ ఇయర్ అయిపోయింది ఇలా వెంట వెంటనే మనల్ని కొంచెం ప్రెషర్ చేస్తూ ఉంటారు మేము ఆ ప్రెషర్ వల్ల కూడా చాలామంది స్టడీస్ని మధ్యలో ఆపేసి ఏదో ఒక జాబ్ చూసుకుందాం లేదా సాఫ్ట్వేర్ వైపుకి వెళ్దాం షార్ట్ టైం అదేంటి ఏదో ఒక చిన్న ప్లాట్ఫామ్ జాబ్స్ ఏదో ఒకటి చూసుకుందాము అని కానీ అలా కాకుండా పేరెంట్స్ కూడా కొంచెం ఎడ్యుకేట్ అయ్యి మన ఒక పేరెంట్స్ సపోర్ట్ చేస్తే వాళ్ళ పిల్లలు ఏదైనా చేయగలుగుతారు మ్యామ్ సో పిల్లల్లో ఎప్పుడైనా డిమోటివేషన్ అయినప్పుడు కూడా వాళ్ళకి మేము సపోర్ట్ ఉన్నాము మేం మేము పక్కన ఉంటాము అనే ఒక భరోసా అనేది ఫ్యామిలీ నుంచి చాలా ఇంపార్టెంట్ మ్యామ్ ఎందుకంటే ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి వీటితో పాటు ఫ్యామిలీ టెన్షన్స్ ఇష్యూస్ ఉంటాయి రిలేటివ్స్తో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి వీటన్నిటిని మనం ఓవర్కమ్ అవ్వాలి అంటే ఫ్యామిలీ అన్నది లైక్ బ్యాక్ బోన్ మ్యామ్ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏ పని మనం చేయలేము ఇంట్లో ఏదైనా మన ఫాదర్కి బాగాలేదు మదర్కి బాగాలేదు మనం ఆ వన్ వీక్ చదవలేం ఎమోషనల్గా లాక్ అయిపోతాం సో ఆ ఫ్యామిలీ కూడా అర్థం చేసుకుని ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పిల్లల్ని కానీ లేదా పెళ్ళైన అమ్మాయిలైతే స్పెషల్లీ కోడల్ని కానీ అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరూ నాలా గోల్స్ ఉన్న వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు మ్యామ్ స్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా పోలీస్ ఫ్యామిలీస్ ఉంటారు అందులోను సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఇప్పుడు నన్ను చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు నువ్వు ఎలా చదివావు మేము చదువుకోవాలనుకుంటున్నాము ఎలాగా ఏంటి ఏం చేయాలి నాకు మీ సపోర్ట్ కావాలి అని సో వాళ్ళందరికీ ఈ ప్లాట్ఫామ్ మీదుగా నేను చెప్పేది ఏంటంటే ఏ ఎంప్లాయీ అయినా అప్పటికప్పుడు అంటే మనం వర్క్ చేస్తున్నాము ఇంకా ఈ లైఫ్ మనకు చాలు అన్న దాని నుంచి మనం ఇంకా చాలా మనకు ఫ్యూచర్ ఉంది అని ఒక లాంగ్ వేలో మనం ఆలోచించగలిగి దీంతో పాటు ఫ్యామిలీ కూడా కరెక్ట్ వేలో ఆలోచించి డెసిషన్స్ అనేవి తీసుకుని సపోర్ట్ చేస్తే ప్రతి అమ్మాయి సక్సెస్ అవుతారు మ్యామ్ ఫైనల్లీ ఆ స్మాల్ మెసేజ్ టు ఆల్ ది యంగ్ యాస్పైరింగ్ మైండ్స్ ఒక స్మాల్ మెసేజ్ ఇవ్వండి అందరికీ అంటే ప్రతి ఆస్పరెంట్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్ ప్రతి మినిట్ మనకి ఒక ఫ్రూట్ఫుల్గా ఉండాలి ఈ ఈ లాస్ట్ వన్ అవర్ నేను చేశాను లేదా లాస్ట్ డే అంతా మనం మేల్కొని నైట్ పడుకోబోయే ముందు ఈ డే మనం ఏం చేసాము ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఏం చేసాము అంటే అందులో మినిమం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అది మన లైఫ్కి లేదా మన గోల్ రీచ్ అవ్వడానికి మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉండాలి ఏమీ అర్థం చేసుకోకుండా పేరెంట్స్కి అబద్ధాలు చెప్పి మనం చదువుకుంటున్నాము అని చాలా హాస్టల్స్ లో చూస్తూనే ఉంటాం చదువుతున్నాము అని చేస్తుంటాము కానీ మనల్ని మనం మోసం చేసుకున్నట్టే అది మనకు అర్థం కాదు అలా కాకుండా మనకు పర్పస్ మీద ఉన్నప్పుడు దాని మీదనే ఫోకస్ చేస్తూ చేస్తూ హార్డ్ వర్క్ అనేది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మా Once again congratulations ma'am and nice. I wish you all the best and I wish you serve the entire mankind of our nation. Yes. <laughs> yes. thank you thanks, thanks for coming to much. our institute and interacting to our, with our students. Thank you so much.